హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు వ్లాగ్ ఏమంటే స్టార్టింగ్ స్టార్టింగే ఒక హెల్దీ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా డాడీ కొన్ని కొన్ని తెచ్చుకున్నారు కదా కొన్ని ప్రొవిజన్స్ ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు సో దాంట్లో ఏమంటే రాగి ఉప్మా రవ్వ కూడా తెప్పించుకున్నారు ఇంకా ఆ రోజు నేను రాగి ఉప్మా చేస్తూ ఉన్నాను దీంతో రాగి ఉప్మా చేసుకోవచ్చు అలాగే రాగి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు సో రెండు చేసుకోవచ్చు అనమాట ఈ రవ్వతో ఇంకా నేను ఆ రోజు ఉప్మా చేసి మన డాడీ నాకు అందుకనేసి ఇంకా ఉప్మా నార్మల్గా మనం ఉప్మా ఎలా చేసుకుంటాము ఉప్మా రవ్వని కొద్దిగా వేయించుకుంటాం కదా డ్రై అట్లా జస్ట్ కొద్దిగా ఆయిల్ అయినా వేసుకొని వేయించుకోవచ్చు నార్మల్గా జస్ట్ షాలో ఫ్రై లాగా అట్లా నార్మల్గా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఏమన్నా నార్మల్గా ఇంక మనం ఉప్మా ఎలా చేసుకుంటాము ఆయిల్ వేసుకొని పప్పు వేసుకొని కొద్దిగా ఆనియన్ ఇంకా ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకుంటాం కదా సో సేమ్ అలాగే వేసేసి ఇంకా ఎసురు లాగా వేసుకుంటాం కదా అంటే దీనికి నేను నార్మల్గా మన మామూలుగా ఉప్మా చేసుకుంటామే దానికి ఏమంటే వన్ గ్లాస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను వన్ గ్లాస్ రవ్వకి టూ త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను కానీ దీనికి ఏమంటే రాగి ఉప్మా రవ్వకి వన్ గ్లాస్ ఆఫ్ వా రాగి రవ్వకి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇదేమంటే కొంచెం బాగా ఉడకాలి లేకపోతే కొంచెం వేరేగా అనిపిస్తుంది ఉడకలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అందుకే మంచిగా కుక్ అవ్వడానికి కొంతసేపు టైం పడుతుంది దాని తర్వాత ఆఫ్ చేయాలి అంటే మా మామూలు ఉప్మాకి దీన్ని కొద్దిగా టైం ఉంటుంది ఇది కొంచెం బాగా ఉడికితే టేస్టీగా ఉంటుంది ఇంకా డైజెషన్ ప్రాబ్లం ఏం లేకుండా అంటే రాగి చాలా వరకు మంచిగా ఉడికితే తింటేనే మంచిగా ఉండలేదు ఎమోషన్స్ అవ్వడము అలా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ సో అలా కాకుండా ఇది కొంచెం బాగా ఉడికించుకొని తినాలి ఇంకా లాస్ట్ బిఫోర్ బ్లాగ్ అంటే మా డాడీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఎయిర్పోర్ట్కి వెళ్ళాము సో ఆ వ్లాగ్ గురించి చెప్తున్నాను ఏమంటే ఆ వ్లాగ్లో శారీ కట్టుకున్నాను కదా నిజంగా చెప్తున్నాను శారీకి నేను ఫాల్స్ జిగ్జాగ్ అన్నీ చేయించుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫాల్స్ కుట్టించుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా కనీసం ఆ స్టిక్కర్ ఏమో తీయలేదు అనుకుంటాను నేను నేను చూసుకోలేదు కట్టేసుకున్నాను అంతా అయిపోయింది నేను ఎప్పుడు వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను అప్పుడు కనిపించింది నాకు అప్పుడు చూపించావు రే టెడ్డా నువ్వు నాకు చెప్పనలేదు కింద చూడు స్టిక్కర్ ఉంది నువ్వు అట్లే తీసావు వీడియో అనేసి అనమాట అయ్యో మర్చిపోయాను అనేసి అని పర్వాలేదులేం కాదులే అన్న నేను కావాలనేసి మెన్షన్ చేయలేదు వ్లాగ్లో ఇట్లా నేను స్టిక్కర్ కూడా మర్చిపోయాను తీయడము అనేసి ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎందుకులే అన్నట్టుగా సో ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ అట్లానే పెట్టి మళ్ళీ ఆఫ్ చేద్దామనేసి ఇంకా ఇక్కడేమంటే నేను పొంగల్ చేస్తాను మా అందరి కోసం డాడీ కోసం మాత్రమే ఉప్మా చేస్తున్నాను రాగి ఉప్మా ఇంకెవరు తినరు ఇంట్లో అందుకనేసి ఇంకా మా అందరి కోసం అనేసి పొంగల్ చేస్తున్నాను ఇంకా ఆ రోజు వ్లాగ్ అలా పెట్టానో లేదో ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ ఏంటి అంటే నా శారీ గురించి ఆ నువ్వు స్టిక్కర్ తీయడం మర్చిపోయావు స్టిక్కర్ కూడా తీలేదు అనేసి ఇంకా స్టార్ట్ చేసి దానికి మళ్ళీ ఎక్కువ లాఫ్ చేసే ఇమోజీస్ అవన్నీ పెట్టారు నా కోపం వచ్చేసింది వాటిని చూడగానే అంటే జస్ట్ బై మిస్టేక్ మర్చిపోయిందిలే అని ఫీల్ అవ్వచ్చు కదా దాన్ని కూడా కామెడీగా ఎప్పుడెప్పుడు ఏది దొరుకుతుందా అన్నట్టుగా ఉంటారేంటి అనేసి అనిపించింది ఎక్కడో కొంచెం ఫీల్ అయ్యాను కొందరు మాత్రం మంచిగా చెప్పారు లే ఆశ నువ్వు మర్చిపోయినట్టున్నావు అట్లా అనేసి సో కొంచెం ఆ ఆ వ్లాగ్ కమెంట్స్ గురించి అలా చెప్పాలనిపించింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏమంటే మమ్మీని తీసుకొని ఇంకా హాస్పిటల్కి వచ్చాము ఆ రోజు కూడా ఏమంటే ఈసీజీ చేయాలి చెస్ట్ ఎక్స్రే లెగ్ ఎక్స్రేస్ అవి ఉన్నాయన్నమాట కొన్ని సో అవన్నీ చేయించుకోవాలి అన్నట్టుగా డాక్టర్స్ కూడా మీట్ అవ్వాలి ఆనస్థిషియా డాక్టర్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకా టూ డాక్టర్స్ని సో అట్లా మీట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ అన్ని తీసుకొని రావాలన్నమాట అందుకని వచ్చాము ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాం డాక్టర్ కోసం ఇంకా ఇక్కడ మేము కాఫీ టీ తాగుద్దాము అనేసి అక్కడ క్యాఫ్టేరియా ఉంటే వచ్చాము ఇంకా ఆ క్యాఫ్టేరియాలో ఏమంటే ఇవి కనిపించి కాఫీ ఫిల్టర్ ఒకటి ఈ బ్రాస్ గ్లాస్ సెట్ అన్నీ కనిపించాయి సో ఇది భలే ఉన్నాయి అనిపించింది ఇంకా సుదర్శన్ ఉండేసి ఇది తీసుకుందాం బుజ్జు అనేసి అన్నాడు ఆ తీసుకుందాం బాబా రెడీగా ఉంటాను నేను వద్దు అనమాట ఇంకా దాన్ని మళ్ళీ అక్కడ ప్రైస్ చూసి మళ్ళీ అమెజాన్లో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంది అమెజాన్లో సరే ఇప్పుడు ఎందుకు అవసరమా అనేసి మళ్ళీ ఫీల్ అయ్యి వద్దనేసి అనేసి పెట్టేసి వచ్చేసాము ఇంకా డాక్టర్స్ని అంతా కన్సల్ట్ అయ్యాము అంతా అయిపోయింది ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా ఈ ఆ రోజు నేను ఇంకా ఆఫ్టర్నూన్ అంతా బ్లాక్ చేయలేదు ఒకేసారి ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఈ మధ్య మా సుదర్శన్కి టీతో అయినా కాఫీతో అయినా బిస్కెట్స్ తినాలి అనిపిస్తూ ఉంది ఎందుకంటే మా డాడీ తింటుంటారు కదా అది చూసినట్టున్నాడు మా సుదర్శన్ మా సుదర్శన్ కూడా ముంచు బిస్కెట్స్ ఆ బిస్కెట్స్ తిందాము అనేసి అన్నారు సో డాడీ వాళ్ళు వచ్చేటప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి కదా అవి ఉన్నారు ఇంకా టీతో కాఫీతో బలే ఉండింది ఇంకా టీ పెట్టుకున్నాము డాడీ కాఫీ ఇచ్చేసాము ఇంకా బిస్కెట్స్ తినేసాము ఇంకా ఇదేమంటే ఆ రోజు ఇది ఉద్దిపప్పు స్మాల్ గ్లాస్కి నానబెడతా ఉన్నాము ఇది ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను మీకు ఎందుకంటే రవ్వ ఇడ్లీ జొన్న ఇడ్లీ కోసము అది ఎలా చేస్తుంది మమ్మీ అనేది కూడా చూపిస్తాను మీకు ఇంకా మా మమ్మీకి ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం తెలుసా అసలు చిన్నప్పుడు ఎన్ని ప్లాంట్స్ ఉండేటివో మన ఇంట్లో అక్కడ ఇంకా ఇక్కడ ఏమంటే ఇట్లా ఫింగర్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఆ ఆకుల్ని ఇట్లా టచ్ చేసి టచ్ చేయాలంట నార్మల్గా గో నెయిల్స్తో టచ్ చేయకూడదంట అప్పుడు చూ మమ్మీ చూపిస్తుంది కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి చూడు బ్రతికింది చెట్టు ఏం లేదు ఎండిపోయింది ఎండిపోతా ఉంది చచ్చిపోతుందేమో మమ్మీ ప్లాంట్ ఇది నేనే వేశాను మంచిగా మట్టిలో అదా అనేసి చాలా ఫీల్ అవుతూ చెప్పాను లేదు లేదు చూడు వస్తున్నాయి చూడు చిగురు వస్తున్నాయి ఫింగర్ అలా అలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇలా చూడాలి ఇలా చూస్తే అది మంచిగా ఉంటుంది నెయిల్స్ పెట్టాం నెయిల్స్తో చూపించాము ఫింగర్ ఇట్లా పట్టి చూపించామంటే అవి కొన్ని కొన్ని దానికి పడవు చచ్చిపోతూ ఉంటాయి ప్లాన్స్ అనేసి చెప్పింది అనమాట ఇంకా ఇక్కడేమంటే టెడ్డీ ఆపి ఇద్దరు కలిసి డ్రాయింగ్స్ వేసుకున్నారు ఇంకా నాది బాగుందా నాది బాగుందా అనేసి మమ్మీని రిజల్ట్ అడుగుతున్నారు అంటే ఎవరిది బాగుంది ఇప్పుడు ఎవరిది బాగుంది అని చెప్పినా ప్రాబ్లమే అనమాట మమ్మీతో సో మమ్మీకి ఏమంటే ఇద్దరిది నచ్చింది చాలా బాగున్నాయి రెండు అనేసి అంటా ఉంది అయితే లేదు లేదు ఒక్కటే చెప్పాలి అని స్టార్ట్ చేసింది ఇంకా నేను చెప్పా టెడ్డీ పెద్దది కాబట్టి టెడ్డీది కొంచెం అది స్కార్ఫ్ ఉంది కదా హ్యారీ పోటర్ వేసుకున్నాడే స్కార్ఫ్ అది కొంచెం డిజైన్గా వేసింది హ్యాపీదేమంటే ప్లెయిన్గా ఉంది సో అంతే ఇద్దరికి ఇద్దరు వేసారు అనేసి అన్నాను హ్యాపీకి తెలుసు టెడ్డీదే బాగుంటుంది అనేసి టెడ్ ఇగారు తెలుసు టెడ్డీదే బాగుంటుంది అనేసి కానీ ఇద్దరు మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట ఇలా కాంపిటీషన్స్ ఏదైనా పెట్టినప్పుడు ఇంకా ఇది నానబెట్టాను కదా ఒక ఒక ఫోర్ అవర్స్ తర్వాత రుబ్బేశాను ఉద్దిపప్పుని ఇంకా సేమ్ గ్లాస్ ఉద్దిపప్పు దేంతో నానబెట్టాను అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమంటే జొన్న రవ్వ తీసుకుంటున్నాము నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు రవ్వ అనేసి సో డాడీ వాళ్ళు తెచ్చుకో ఉన్నారే అదే సేమ్ ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఈ జొన్న రవ్వ ఇగో ఇదే అనమాట ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే కొన్ని కొన్ని ఆన్లైన్లో కూడా కొంటారు డాడీ వాళ్ళు ఇదే ఎక్కడో సూపర్ మార్కెట్లో తీసుకున్నానమ్మా అని చెప్పుకున్నారు ఇంటి దగ్గర ఎక్కడో అక్కడ నెక్స్ట్ వచ్చేసి అట్లే సేమ్ రాగి రవ్వ అదే రాగి ఉప్మా రవ్వ చూపించాను కదా పొద్దున సో సేమ్ రాగి ఉప్మా రవ్వతో సేమ్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు రాగి ఉప్మా రవ్వ కూడా వేసేసుకోవాలి ఇంకా నేను అనుకున్నాను ఇలా చేస్తా ఉంటే మమ్మీ ఇంత ఈజీ ఆ ఇడ్లీ చేసేసుకోవడము అబ్బాయి ఎంత హ్యాపీగా చేసుకోవచ్చు ఇంత హెల్దీగా అనేసి అనిపించింది నాకేమంటే ఇడ్లీ సరిగ్గా రావు అది ఎవరబ్బు రుబ్బి అది పెట్టుకుంటారు ఎందుకులే అన్నట్టుగా నేను ఎక్కువ చేసుకోను చెప్తా ఉంటాను కదా మీకు ఇడ్లీ ఎక్కువ దోశలు ఉంటాం అనేసి ఇంకా ఇప్పుడు నేను జొన్న రవ్వ ఉంది కదా బాగా కడిగి పెట్టేసింది మమ్మీ తర్వాత ఈ రాగి రవ్వకి కడగన అవసరం లేదనమాట ఇంకా ఉద్దిపప్పు చేసుకున్నాం కదా అది ఈక్వల్ క్వాంటిటీగా రెండింటికి షేర్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి దాంట్లో ఇంకా నాకు ఇంత హెల్దీ హెల్దీ రెసిపీస్ షేర్ చేసుకుంటా ఉంటే మన బ్లాగ్స్లో భలే హ్యాపీగా ఉందనమాట ఏమంటే నార్మల్గా ఎప్పుడు చూసిన నాన్ వెజ్ ఎక్కువ చూపిస్తూ ఉంటాము బిర్యానీస్ చూపిస్తుంటూ ఉంటాము ఎక్కువ బయట తినేది కూడా చూపిస్తూ ఉంటాను సో అది ఇంకొక టైప్ కానీ ఇంట్లో రెసిపీస్ కొంచెం హెల్దీగా చూపించుకోవాలంటే చాలా ఇష్టం నాకు కానీ ఆ స్కోప్ రాలే నాకు ఇన్ని రోజులు సో ఇప్పుడు అంటే ఇంటి దగ్గరికి వెళ్తాం కదా తిరుపతికి అప్పుడు ఆంటీ భలే రెసిపీస్ చేస్తూ ఉంటారు సో అవి కూడా షేర్ చేస్తాం అక్కడ కూడా చాలా హెల్దీగా తింటూ ఉంటారు అవి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ చూపించున్నాను ఇంకా ఇక్కడ ఇంకా ఇంకొక టైప్ ఆఫ్ ఫుడ్ అనమాట ఇది సో ఇంకా అవి ఉద్దిపప్పు ఉద్దిపప్పుతో చేసుకున్న పిండి ఉంది కదా సో అది దాంట్లో వేసేసిన తర్వాత ఈక్వల్గా ఇలా బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి ఇంకా రాగి రవ్వతో మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి మనకు తెలిసిపోతుంది ఆ కన్సిస్టెన్సీ రావడానికి సో ఇదేమంటే ఓవర్ నైట్ ఇంకా సోక్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మన బెంగళూరులో కొంచెము ఫర్మెంట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా కానీ సమ్మరే కాబట్టి కొంచెం పర్వాలేదు తొందరగానే అవుతుంది అలా పెట్టుకునేసామంటే రేపు పొద్దునకి ఇడ్లీలు పేసేసుకోవచ్చు ఇంకా ఇదేమంటే నేను ఒక రీల్లో చూసి అమెజాన్లోకి వెళ్ళేసి ఆర్డర్ చేశాను ఎట్లా అంటే సీల్ చేసేదన్నమాట మనం ఇప్పుడు ఇప్పుడు జొన్న రవ్వ ఇవి కట్ చేసి వేసాను కదా దానికి నేను నార్మల్గా స్టాప్లర్ పిన్ అయినా ఇంకోటి క్లిప్స్ ఉంటాయి ఐక్యాలో దొరుకుతాయి మనకి ఆ క్లిప్స్ అట్లాంటివి వేసేస్తూ ఉంటాను కానీ ఇదేదో భలే ఉందే మళ్ళీ అలా సీల్ చేసేస్తుంది అనమాట మనం నార్మల్గా రెడీమేడ్గా ఎలా కొంటామో అలా సీల్ చేసేస్తుంది ఇది భలే ఉందే అన్నట్టుగా ఆర్డర్ చేశాను దానికి సెల్స్ కూడా అవే ఇస్తారు వాళ్ళే ఇస్తారు సో వేసి మరీ చేశాను అస్సలు వర్క్ అవ్వలేదు ఏమైనా ఉల్టా వేసిందేమో సెల్స్ రెడీ నేమన్నా మళ్ళీ చెక్ చేసి మళ్ళీ వేశాను అయినా రాలేదు ఇంకా ఇది వర్క్ అవ్వట్లేదు చూసినవన్నీ కొనకూడదు అనేసి మళ్ళీ కొంచెం ఏమంటారు బుద్ధి వచ్చింది అక్కడ అక్కడ నాకు మళ్ళీ నేను దాన్ని రిటర్న్ పెట్టాను రిటర్న్ ఆప్షన్ లేదు అనేసి చూసుకోలేదు నేను అమెజాన్లో ఇంకా రీప్లేస్మెంట్ ఉందంట సో రీప్లేస్మెంట్ అయినా పర్వాలేదు చూద్దాము అన్నట్టుగా రీప్లేస్మెంట్ పెట్టాను కొత్తది వచ్చిన తర్వాత అది వర్క్ అయితే మళ్ళీ చూపిస్తాను మీకు నచ్చితే అప్పుడు లింక్ ఇస్తాను దాన్ని నేను ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను ఇడ్లీ చేశాను ఉప్మా చేశాను దోశ చేశాను సో పొంగల్ చేశాను ఇంకా ఏం చేశాను ఇంకా ఏం చేయాలబ్బా అంటే చపాతి చేసుకుందాము అనేసి అనుకున్నాను అంటే కోసం నార్మల్ మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతి చేసేసుకుందాం వెజిటేబుల్స్ ఉన్నాయి సో వెజిటబుల్ కర్రీ చేసేసుకుందాము అనేసి రెడీగా పెట్టుకున్నాము ఇదేమంటే డాడీ కోసము ఆ టొమాటోలో సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి మమ్మీ టొమాటో చట్నీ చేస్తుంది సో దానికోసం రెడీగా పెట్టుకుంది ఇడ్లీ కోసం అండ్ నైట్ వేసుకున్నాం కదా ఇడ్లీ డాడీకి ఇడ్లీ ఇంకా మాకు మాత్రం ఇది వెజిటేబుల్స్ చాలా ఉన్నాయి వెజిటేబుల్స్ వెజిటేబుల్ కర్రీ చేసేసుకుందాము అనుకుంటున్నాను అనమాట అందుకే చపాతి పిండి కూడా రెడీ చేసుకుంటాను ఇంకా డాడీ పిండి అది ఇడ్లీ పిండిలు ఇంకా మమ్మీ ఒకసారి నేను వేసి చూపించేస్తాను నెక్స్ట్ టైం నుండి నువ్వే వేసుకుందు అనేసి అన్నింది అందుకని చిన్న ఇడ్లీ పాత్ర ఉంది ఇంకా డాడీ ఏం తెలుసా టూ వే టూ ఇడ్లీస్ తింటారు ఒక రాగి ఇడ్లీ ఒక జొన్న ఇడ్లీ దానికోసం ఈ పిండి అంతా రెడీ చేసి పెట్టుకోవడము అన్ని చేస్తుంది అనమాట ఇంకా మమ్మీ ఏమంటే ఒక ప్లేట్లో ఫోర్ ఉన్నాయి కదా ఆ ఫోర్ ఇడ్లీస్ వేసేస్తుంది రెండు జొన్న ఇడ్లీలు రెండు రాగి ఇడ్లీలు వేసేస్తుంది టూ వే తింటారు దాంట్లో డాడీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్కువ తినాలి కొంచెం ఆకలిగా ఉందంటే ఎక్స్ట్రా ఒక్కటి వేసుకుంటారు ఇంకా అదేమంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈవినింగ్కి వెయిట్ చేస్తాం మళ్ళీ స్టీమ్ అలానే చేస్తే మళ్ళీ అవే తినేస్తారు ఈవినింగ్కి మార్నింగ్కి అవే ఇడ్లీ ఉంటే ఇడ్లీస్ తినేస్తారు మధ్యాహ్నం మాత్రం డాడీకి ఆ జొన్న రొట్టెలు చేసేమంటారనమాట సో అదనమాట డాడీ డయట్ ఇంకా టొమాటో చట్నీ ఉంటే చాలు అది సీడ్స్ తీసేసి చేసేస్తుంది అండ్ టొమాటో ఒకటి చిన్నది ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని చేసేస్తా ఇంత ఇంతకుముందు టొమాటోస్ ఎక్కువ చేసేది ఇప్పుడు టొమాటో తగ్గించేసింది మమ్మీ కానీ టొమాటో చట్నీ లాగే ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇంకా సాల్ట్ కూడా కొంచెం తగ్గించి వేసాము అనే డాడీకి బీపీ ఉంటుంది అనేసి సో డాడీ ఇది బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా డాడీకి కీరా అంటే చాలా ఇష్టం సో మార్నింగ్ ఉండాలి ఆఫ్టర్నూన్ ఉండాలి నైట్ కూడా కీరా ఉంటే తినేస్తూ ఉంటారు సో కీరా మాత్రం కట్ చేసి అంటే హాఫ్ హాఫ్ కీరా అలా పెట్టేస్తూ ఉంటాను ఈ సేమ్ హ్యాబిట్ హ్యాపీకి వచ్చింది ఆపిక్ కూడా అసలు కీరా అంటే భలే ఇష్టం హోటల్స్కి వెళ్ళామంటే మేము తినడానికి ఏమైనా రెస్టారెంట్స్కి అప్పుడు కీరా సలాడ్ ఇస్తారు కదా దాంట్లో నాకు కీరా కావాలి అని చిన్నప్పటి నుండి అంతే అంటే నాకు సుదర్శన్ మేమిద్దరం తినకుండా అంటే మా మా హ్యాబిట్సే కదా వాళ్ళకి రావాలి మేము మమ్మల్ని చూసి నేర్చుకుంటారు కొన్ని కానీ అది హ్యాపీ ఓన్గా తింటూ ఉంటుంది కీరా అట్లా అనిపి అప్పుడు నాకు మా డాడీ హ్యాబిట్ ఉంటుంది ది అనేసి ఇంకా డాడీ టైం మెయింటైన్ చేస్తారు కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి తినేస్తారు లంచ్ వన్ ఓ క్లాక్కి తింటారు మళ్ళీ నైట్ డిన్నర్ ఏమంటే ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేదా ఫోర్ థర్టీకి కాఫీ ఇవ్వమంటారు బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ వెంటనే కాఫీ ఇచ్చేస్తాను సో అదే అనమాట ఇంకా మధ్యలో ఏమైనా ఫ్రూట్స్ తింటుంటారు

ఇంకా ఇక్కడ హ్యాపీ ఎక్కడికి వెళ్తుంది అనుకున్నారా హ్యాపీ వాళ్ళ స్కూల్లో ఏమంటే సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసింది ఇంకా దాంట్లో హ్యాపీని జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేశాము వారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట జిమ్నాస్టిక్స్లో జాయిన్ అవ్వాలి అనేసి సో ఈ సమ్మర్ క్యాంప్ లాగా బాగుంటుంది అనేసి జిమ్నాస్టిక్స్ మార్నింగ్ నైన్కి వెళ్ళిపోతుంది మళ్ళీ టెన్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ ఆ టైమింగ్లో వచ్చేస్తుంది మళ్ళీ సో బాగా ఇచ్చేసి ఐ మీన్ పాలు పంపించేశాను పంపించేసాను వచ్చిన తర్వాత టిఫిన్ తింటుంది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది వెజిటబుల్ కర్రీ మీరు చాలాసార్లు అడిగారు చేద్దాము చూపిద్దాము అనిపిస్తూ ఉండింది కానీ నాకు టైం సరిపోలేదు ఇంకా జస్ట్ అలా అలా చూపించాను మీకు ఇంకా ఇది ఆఫ్టర్నూన్కి డాడీకి బ్రౌన్ రైస్ నార్మల్గా డాడీ బ్రౌన్ రైస్ తినడం కూడా మానేశారు ఓన్లీ రై రైస్ తినడమే మానేశారు అది బ్రౌన్ రైస్ ఒకటి తింటూ ఉండేవారు అది కూడా మానేసి ఉన్నారు ఓన్లీ ఇప్పుడు రోటీస్ తింటా ఉన్నారు కానీ డాడీకి చెప్పాను డాడీ ఈరోజు బ్రౌన్ రైస్ కొంచెం తినండి నానబెడతాను అని చెప్పి నానబెడుతున్నాను అసలు డాడీ చాలా తగ్గించేసా తినడము ఎంత సన్నగా అయిపోయారో అసలు పీక్కుపోతున్నారు రోజు రోజుకి అదేంటో మరి తెలియట్లేదు ఇంకా ఇట్లా ఇట్లా మెయింటైన్ చేస్తుంటే కొంచెం హెల్తీగా ఉంటున్నానమ్మా నేను ఎక్కువ తినేస్తే నేను మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నాకు అనేసి అంటున్నారు సరేలే అని ఇంకా ఆ రోజు మాత్రం ఇంకా సరే నేను తింటాను బ్రౌన్ రైస్ నానబెట్టమంటే ఇంకా నానబెట్టేస్తున్నాను ఇంకా నార్మల్గా రోటీస్ తిన్నప్పుడు డాడీ ఏమంటే కప్లో కర్డ్ వేసేసుకొని ప్రోబయాటిక్ కర్డ్ ఉంటుంది కదా సో ఆ కర్డ్ వేసుకొని టూ స్పూన్స్ డాడీ షుగర్ ఉంటుంది షుగర్ ఫ్రీ షుగర్ సో అది వేసుకొని అలా లస్సీలాగా తినేస్తారు దాన్ని అంతే ఇంకా రైస్ ఉన్నప్పుడు పెరుగులాగా తినచ్చు లాగా అలా ఇంకా నేను ఇక్కడ మా డాడీ డైట్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు చాలామంది అడుగుతున్నారు మీ డాడీ ఎలా ఫాలో అవుతారు నాకు అవి చూపించా అవునా అంటే సార్ నేర్పించకుండా నీ ముందే నువ్వే ఓన్గా చేసావు కదా చెయ్యి ఎలా చేస్తా అట్లా పై అట్లా అట్లా రావాలా ముందుకి మరే చేశారన్న సో సూపర్ హ్యాపీ క్లాస్ అయిపోయింది వచ్చేసింది హ్యాపీ కోసం ఇంకా చపాతీ వేస్తున్నాను ఇప్పుడు సో నేను ఇద్దరం కలిసి తిందాము అనేసి ఇంక ఇందాక టెడీకి మమ్మీకి చేశాను సో సుదర్శన్కి నాకు హ్యాపీకి ఇప్పుడు చేస్తున్నాను ఇంకా మీకు ఈ డ్రెస్సెస్ గురించి చెప్పాలి ఇదేమంటే నేను మెటీరియల్ చూశాను సో మెటీరియల్ తీసుకురా కాటన్ మెటీరియల్స్ మంచిగా ఉంటాయి కదా ఈ సమ్మర్కి సో దానికోసం కా కాటన్ డ్రెస్సెస్ కోసం నేను చూస్తూ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు సో వా మెయిన్గా ఏమంటే తను స్టిచ్చింగ్ చాలా బాగా చేస్తారు మీకు ఎలాంటి స్టిచ్చింగ్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అలా చేసి పంపిస్తారు మనకి సో వాళ్ళే మెటీరియల్స్ కూడా సేల్ చేస్తుంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ చూద్దాము ఎలా ఉంటుందనేసి ఒక ఒక నార్మల్ కుర్తి ఒకటి వచ్చి డ్రెస్ మెటీరియల్ అంటే ఏమంటారు డ్రెస్ అంతా కంప్లీట్ డ్రెస్ దుపట్ట ప్యాంట్ అలా వచ్చేది సో తీసుకున్నాను ఇంకా తనే నా మెజర్మెంట్స్ వీడియో కాల్ చేస్తే మెజర్మెంట్స్ అడిగారు సో ఇచ్చాను కరెక్ట్గా ఎలా కుట్టారంటే నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటే ఎలా వేసుకుంటానో సేమ్ మోడల్ సేమ్ ఇప్పుడు ఆ ప్యాటర్న్తోనే కుట్టి పంపించారు అన్నమాట నాకు చాలా నచ్చింది అసలు ఫిట్టింగ్ కానీ ఎంత బాగుందో కరెక్ట్గా ఉండింది వావ్ అనిపించింది నిజంగా బ్లౌజ్ కూడా ఒకటి చెప్పున్నాను ఇంకా బ్లౌజ్ కూడా పంపిస్తారు ఆ తర్వాత మళ్ళీ అది కూడా షేర్ చేస్తాను మీకు సో తన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంకా వాట్సాప్ డీటెయిల్స్ ఇంకా తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను తను హైదరాబాదే చాలా బాగా స్టిచ్ చేయిస్తారు అసలు నిజంగా ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అఫోర్డబుల్ ప్రైస్లో మీకు స్టిచ్చింగ్ ఇంకా అంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వండి చాలా కాస్ట్లీ కదా అబ్బా ఇంత డబ్బులు పెట్టి మళ్ళీ స్టిచ్చింకే అయిపోతుందని బాధపడుతూ ఉంటాం కదా సో అలాంటి బాధ అవసరమే లేదు దాని దగ్గర చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది సో ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇంక ఇప్పుడు కొంచెం షార్ట్గా ఉండడం ప్యాంట్స్ ఫ్యాషన్ కదా సో అట్లా స్టిచ్ చేసి పంపించారు ఇంకొకటి వచ్చేసి ఈ కుర్తి కూడా లక్ష్మి గారి కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చెక్ చేయండి ట్రై చేయండి నచ్చుతుంది మీకు చాలా ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో నిజంగా చెప్తాను చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి స్టిచ్చింగ్ విత్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ వచ్చేస్తుంది ఇంకా ఆ రోజు లంచ్కి బ్రౌన్ రైస్ ఫస్ట్ చేసేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి అనేసి చేసేస్తాను ఎందుకంటే నేను అది వాటర్ అంతా తీసేస్తాను అనమాట అలా ఉడికి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి బిరకాయ పప్పుల కూర కొంచెము డాడీ కోసం ఆకుకూర ఎవ్రీడే ఆకుకూర మాత్రం మస్టర్ అండ్ షూట్ చేస్తూ ఉంటాను సో ఆకుకూర ఇంకా మమ్మీ కోసం డ్రమ్స్టిక్ సాంబార్ చేశాను మమ్మీకి చాలా ఇష్టం నేను చేశాను డ్రమ్స్టిక్ సాంబార్ సో అది చేశాను ఇంకా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను దీనికి మళ్ళీ ఫ్రై చేసేసుకుందాము అనేసి సో సాంబార్కి ఎగ్ నంచుకొని తింటే బాగుంటుంది ఇంకా కర్డ్ ఉంది సో అంతే ఆ రోజు లంచ్కి మెనూ ఇది అనమాట ఇంకా ఇది వచ్చి డాడీ ప్లేట్ అదేంటో తెలీదు ఎక్కువ పెట్టేస్తాను ఎక్కువ పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసేమంటారు అదే ఫస్ట్ ఎగ్ తక్కువ పెట్టుకొని తీసుకెళ్ళచ్చు కదా అలా రాదు ఎక్కువ పెట్టేస్తాను ఇంత పెట్టద్దమో నేను తినలేను అని మళ్ళీ తీసి తిప్పిచ్చేస్తారనమాట అనమాట దగ్గర దెన్ ఎక్కకి రెడీ అవుతున్నాను అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం మళ్ళీ నేను మమ్మీ డాడీ సుదర్శన్ నలుగురం కలిసి రెడీ ఆపి ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాము ఎందుకంటే ఇంకా డా మమ్మీకి టూ డేస్ టెస్ట్స్ అన్నీ చేశారు కదా సో రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి ఇంకా ఈసీజీ రిపోర్ట్స్ ఇవన్నీ చూపించాలి మళ్ళీ డాక్టర్ సజెషన్స్ తీసుకున్నాం మనస్తేషియా డాక్టర్ సో వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకున్నాం కదా అవన్నీ తీసుకొని మళ్ళీ మెయిన్ డాక్టర్ డాక్టర్ కుమార్ దేవ్ అనమాట మమ్మీకి చూసే డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ నీ రీప్లేస్మెంట్ చేస్తారు సర్జరీస్ చేస్తుంటారు డాక్టర్ సో ఆ డాక్టర్ చాలా కూల్గా ఎంత డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఎలాంటి పేషెంట్ అయినా ఒప్పుకోవాల్సిందే అంత మంచిగా చెప్తారు అది ఏమంటే లేనిది చెప్పరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు నాకైతే చాలా నచ్చింది నాకు సుదర్శన్కి డాక్టర్ చాలా నచ్చారు సో మీరు చాలామంది అడిగారు కదా అంటే మా మదర్కి కూడా చెప్పించాలి ఆశ ఒకసారి డాక్టర్ డీటెయిల్స్ చెప్పండి అనేసి అడిగారు సో చెప్తున్నాను కుమార్దేవ్ డాక్టర్ అనేసి చాలా మంచిగా ఆస్టర్ హాస్పిటల్లో మీరు కన్సల్ట్ అవ్వచ్చు మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ మీకు అంటే అందరికీ సర్జరీసే చేస్తారా లేదా వాళ్ళకి ఇంకా ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా సో అట్లా మా ఎవరికి పట్టి వాళ్ళ పేషెంట్కి పట్టి ఉంటుంది కదా సో అలా ఇంకోటి ఏమంటే డాడీ మమ్మీ కోసము చాలామంది ఆశ తొందరపడి సర్జరీ చేసుకోకండి ఆయుర్వేదిక్ ట్రై చేయండి తగ్గుతుంది లేదా ఏమో నార్మల్ నార్మల్ సర్జరీస్కే వెళ్ళండి కొందరు రోబోటిక్స్కి వెళ్ళండి సో అలా చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అంత కన్సర్న్తో నాకు అని సజెస్ట్ చేసినందుకు సో మేము డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఏమంటే డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే రోబోటిక్స్ అయినా ఇలా ట్రెడిషనల్ అంటారంట ట్రెడిషనల్ మాన్యువల్ సర్జరీ అంటారు సో రెండు సేమ్ ఉంటుంది డిఫరెన్స్ ఏమి ఉండదు పెయిన్స్ సేమ్గా ఉంటాయి రికవరీ టైం కూడా సేమ్గా ఉంటుంది ఇంకా కటింగ్ ఉంటుంది కదా కటింగ్ స్టిచ్చెస్ ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంటుందంట మనకి రోబోటిక్స్లో ఇంకా మనకి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ రోబోటిక్స్ వల్ల ఏంటి అంటే మనకి నీ రీప్లేస్ చేస్తారు కదా సో ఆ టైంలో ఆ బోన్ కట్ చేసే ప్రెజెషన్ ఏమంటే కరెక్ట్గా ఉంటుంది అక్యురేట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అదే మాన్యువల్ అయితే అటు ఇటు అవ్వచ్చు జస్ట్ ఫైవ్ పర్సెంట్ అట్లా సో ప్రెజేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల ఆర్టిఫిషియల్ నీ ప్లేస్ చేస్తారు కదా అది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుందంట మనకి మాన్యువల్ కంటే రోబోటిక్స్ సెవెంటీకే ఎక్స్ట్రా అవుతుంది మనీ ట్రెడిషనల్ మాన్యువల్ సర్జరీ ఏమంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండి చేస్తున్నారు ఇంకా క్లినికలీ ప్రూవ్ కూడా రోబోటిక్స్ ఏమంటే చాలా లేటెస్ట్ ఇంకా పెయిన్స్ ఉండవు దీనివల్ల మనకి రికవరీ టైప్ తొందరగా ఉంటుంది సో అవన్నీ ప్రూవ్ అండ్ కాదన్నమాట కాకపోతే మనకి యూట్యూబ్లో ఎక్కడ చూసినా రోబోటిక్స్ రోబోటిక్స్ అంటున్నారు ఏమంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అంట సో డాక్టర్ గారు ఇవన్నీ డిఫరెన్సెస్ చెప్పారు ఇంకా ఇంటికి వెళ్ళి ఒకసారి క్లియర్గా మాట్లాడుకునేసి మీరు ఫిక్స్ చేసుకోండి రోబోటిక్స్ ఆర్ ఇట్లా నార్మల్ సర్జరీకి వెళ్ళాలా అనేది నాకు రేపు వచ్చి మీరు చెప్పండి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అవుదాము అనేసి అన్నారు ఇంకా సుదర్శన ఇక్కడ డాడీకి అన్ని అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రోబోటిక్స్ అంటే ఇట్లా ఉంటుంది నార్మల్ అదే మాన్యువల్స్ మాన్యువల్ నార్మల్ ట్రెడిషనల్ సర్జరీ అంటే ఇలా ఉంటుందంట అంకుల్ అనేసి మళ్ళీ క్లియర్గా చెప్పుకుంటా ఉన్నారు ఓ ఇంతకీ దేనికి డిసైడ్ అయ్యాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు అక్కడ సుదర్శన్ చూపించాం కదా కూర్చొని మాట్లాడుతున్నారు అదేమంటే ఇన్సూరెన్స్ గురించి మమ్మీకి ఇన్సూరెన్స్ ఉంది సో ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది సో అవన్నీ మాట్లాడుకోవాలి డాడీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ విషయాల్లో ఫస్ట్ ఇన్సూరెన్స్ ఇస్తారా ఇవ్వరా చూసుకో అమ్మా అది ఇది అనేసి చెప్తూనే ఉన్నారు సో అది కూడా కొంచెం మాట్లాడుకునేసి ఇంకా వస్తూ వస్తేమంటే చాలా టైం అయిపోయింది చాలా టైర్డ్ అయిపోయాము అక్కలేసేస్తా ఇంటికి వెళ్ళి ఇంకా చెయ్యాలి నేను ఇంకా సుదాశన్ ఉండేసి బుజ్జు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళి చేయాలి కదా ఇంటికి వెళ్ళి మనం కిందే ఉందాము టెడీ లాక్ చేసుకుని వచ్చేయమని చెప్తాము ఇంకా ఆ రోజు మనం ఆ రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా అదే బెంగాలీ రెస్టారెంట్ అని చెప్పానే ఆ రోజు వెళ్ళలేదు కదా సో దానికి వెళ్ళేసి తినేసి వచ్చేద్దాము ఇప్పుడు లిఫ్ట్ వర్క్ అవుతూ ఉంటుంది చూద్దాము అనేసి అన్నాడు సో అలా ఇంకా బెంగాలీ రెస్టారెంట్కి వచ్చాము లిఫ్ట్ ఏమో వర్క్ అవుతూ ఉంది ఎలాగో వచ్చేసాము చూస్తే ఎవరు రాలేదు ఇంకా ఇక్కడ ఏమంటే కొంచెం లేట్గా వస్తారు నైన్ థర్టీ ఆ టైంకి వస్తారనమాట అందరూ ఇంకా మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటే మేమందరం ఒకటి మా ఫ్యామిలీ ఒక్కటే వచ్చింది సో ఇక్కడ కూర్చుందామని చూసుకుంటా ఉన్నాము డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం అనమాట బెంగాలీ రెస్టారెంట్కి రావడం ఇలా ఇంకోటి ఏమంటే మా సుదర్శన్ గురించి మీకు తెలిసిందే కదా మా సుదర్శన్ పాపం వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళినా ఆ ప్లేస్కి మళ్ళీ నచ్చితే ఒకవేళ అక్కడంతా మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి అది చూపించాలి అనుకుంటా ఉంటారు అలా ఎప్పుడు తీసుకెళ్తూనే ఉంటాడు సో ఎట్లా సుదర్శన్ ఫ్రెండ్తో వచ్చాడు కాబట్టి సుదర్శన్ చాలా నచ్చింది ఇంకా అక్కడికి తీసుకెళ్తాను బుజ్జు అంటూనే ఉన్నాడు ఇంకా ఇక్కడేమో నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ తినాను ఇంకా డాడీ ఇంకా నాకు నాన్ వెజ్ ఏం వద్దమ్మా నేను చాలా సింపుల్గా ఏదైనా రోటీ తినేస్తాను అనేసి చెప్తాను ఇంకా ఇంకా ఇక్కడ ఫిష్ చాలా బాగుంటుందంటే డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి సో చూద్దాం బెంగాలీ స్టైల్ ఎలా ఉంటుంది ఇంకా యాపీ చూసారా ఫుల్ ఆయిల్ పెట్టేసింది మమ్మీ ఆయిల్ అప్లై చేయి మమ్మీ వీళ్ళిద్దరికీ అని చెప్పా అంతే ఫుల్ ఆయిల్ హాఫ్ బాటిల్ ఆ కంప్లీట్ చేసేసింది టెడీకి పూసింది హ్యాపీకి పూసింది ఇద్దరికి అది ఎలా ఉన్నారంటే అట్లు ఉన్నారు ఇంకా ఇలా సడన్గా సడన్ ప్లాన్ కదా రెస్టారెంట్కి వెళ్ళడము వాళ్ళు అట్టే లాక్ చేసుకుని వచ్చాయంటే కిందకి వాళ్ళకి తెలియదు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము సరికి కిందకి రమ్మన్నారు కదా అనేసి లాక్ చేసిన కిందకు వచ్చేసారు ఇంకొచ్చేసరికి ఇలా రెస్టారెంట్కి వెళ్తున్నాము అనేసి అనేసరికి ఇలా నా అనేసి అంటా అన్నారు ఇద్దరు ఏం కాదులేరా నైటే కదరా అని చెప్పేసి తీసుకొచ్చాము ఎలా ఉన్నారంటే ఇద్దరు నైట్ కదా బెంగాలీ ఇంకా రెస్టారెంట్లో బెంగాలీ సాంగ్స్ కూడా వస్తున్నాయి అది స్లోగా పెట్టుకోలేదు చాలా లౌడ్గా ఉందన్నమాట సౌండ్ మేము మాట్లాడే మాటలు కూడా మాకు వినిపించు అలా ఉంది సో బెంగాలీ స్టైల్ ఒక్కొక్క రెస్టారెంట్లో ఆ ట్రెడిషన్ మెయింటైన్ చేస్తుంటారు కదా సో అట్లా అక్కడ బెంగాలీ ట్రెడిషన్ డిఫరెంట్గా ఉంది అది నిజంగా సరే మేమంటే ఏదో ఎక్స్పీరియన్స్ అవుతాంలే అనుకోవచ్చు మా చీ టెడ్డి అంటున్నారు మా డాడీ మమ్మీని కూడా మా సుదర్శన్ ఇట్లా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్లు అన్నీ చేపిస్తూ ఉన్నాడు నాకు అదే లోపల నవ్వుకుంటూ ఉన్నాను నేను ఏమంటే మా డాడీ బయట ఫుడ్డే తినకూడదు అంటారు రెస్టారెంట్స్కి తీసుకెళ్లారు మోస్ట్లీ ఎప్పుడో ఒకసారి అలా అలాంటిది మేమే ఆపోజిట్ కదా అంతా వెళ్తూనే ఉంటాం అది ఎక్కువ బయట ఫుడ్ తీసుకొని తింటాం అంటాము మా డాడీని వీడియో తీస్తాను ఏమంటే కమ్ముగా కూర్చొని ఉన్నారు అప్పటికే లేట్ అయిందా అక్కడ అసలు ఇంకా బయటకు వచ్చి తినాలి సో అదంతా ఇంకా ఇక్కడ ఈ ఫొటోస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ బెంగాలీలో వీళ్ళందరూ పాపులర్ పర్సన్స్ అంట సో అలా వీడియో తీసి మీ అందరితో కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా మీరు కూడా చూస్తారు అన్నట్టుగా చూపిస్తున్నాను సో మేము ఆర్డర్ చేసి వచ్చేసాయి ఇంకా నాకు వీటి నేమ్స్ మాత్రం తెలియదు ఇది వచ్చేసి నాకు డాడీకి అనేసి వెజ్ కట్లెట్ ఆర్డర్ చేశాడు ఇంకా ఇవన్నీ ఫిష్ ఐటమ్స్ ఏ సుదర్శన్ వాళ్ళు త్రీ టైప్స్ ఆఫ్ ఫిష్ స్టార్టర్స్ తెప్పించుకున్నారు అది ఇది కూడా ఫిష్ ఆ ఫిష్కి అదేమంటే ఎగ్తో ఏదో అలా రోల్ చేస్తున్నారు అదో అది లోపల ఫిష్ ఉంటుందంట అది లోపలిది బాగానే ఉంది పైంది మాత్రం లేయర్ ఉంది కదా అది ఎగ్తో చేశారు అది అంతగా బాగాలేదు అనేసి అన్నారు సో ఫిష్తో కట్లెట్స్ అంట ఫిష్ని ఫిష్ లాగా తింటే బాగుంటుంది ఇట్లా డిఫరెంట్గా తింటే నాకు నచ్చదు నార్మల్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై మనం చేసుకుంటాం కదా ఆ రెండే నాకు ఇష్టం ఫిష్ బిర్యానీ కూడా నాకు నచ్చదు కానీ టెడీకి సుదర్శనకి ఫిష్ బిర్యానీ భలే ఉంటుంది అనేసి తింటూ ఉంటారు హోటల్స్లో బయట వచ్చినప్పుడు కానీ ఇంకా ఆ రోజు పాపం ఏదో తిన్నారు నేను మాత్రం ఎలాగో టేస్ట్ చేయలేదు నేను తిన్నాను కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ ఇంకా సుదర్శన్ నా కోసం పూరి ఆర్డర్ చేశాడు ఆ పూరీ ఏమంటే లోపల స్వీట్గా ఉంటుందంట డిఫరెంట్గా ఉంది బుజ్జు ఆ రోజు చాలా బాగుంది నేను తిన్నాను బాగా ఉంది ఇంకా దానికి ఒక పప్పు ఇచ్చారు ఆ పప్పు ఇంకా బాగుంది అన్నాను ఇంకా డాడీ కోసం పరాటాలు తెప్పించుకున్నారు డాడీ దానికి ఏదో కర్రీ సంథింగ్ తెప్పించుకున్నారు సో ఇదే అనమాట పూరీలు పూరీ మాత్రం చాలా బాగుంది కాకపోతే అదేమంటే మనకి డిన్నర్కి అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్కి అన్నట్టుగా అలా ఉండదు నార్మల్ స్నాక్స్ తింటాం కదా ఏదైనా కాజా ఆయమ కాజాలు కాదు అదేమంటారబ్బా కజ్జికాయలు సో అలాంటి రెసిపీ లాగా అనిపించింది నాకు సో ఇంకా వీళ్ళకి బిర్యానీ తెప్పించుకున్నారు సో లోపలంతా గ్రీన్ ఉంది పూరి గ్రీన్గా ఆ గ్రీన్ అంతా స్వీట్గా ఉంది మరీ ఎక్కువ కాదు నార్మల్ స్వీట్గా ఉంది బాగానే ఉంది డిఫరెంట్ కాదు బెంగాలీ ఐటమ్స్ అట్లే ఉంటాయేమో మనకు తెలియదు కదా సో వాళ్ళకి చాలా బాగుంటాయి మనకి మన టేస్ట్లు బాగుంటాయి కదా సో అట్లా ఇంకా బిర్యానీ మాత్రం చాలా బాగుందంట ఇంకా ముందు రోజు షరీఫ్ బాయికి వెళ్ళున్నారు కదా మమ్మీ వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము కదా అప్పుడు మమ్మీకి షరీఫ్ బాయిలో ఉన్న బిర్యానీ కంటే ఇక్కడ బిర్యానీ బాగా నచ్చిందంట ఇక్కడే బాగుంది అనేసి కడుపు నిండా తిన్నారు సో ఎక్కడో ఒక దగ్గరలే బాగున్నాయి నచ్చాయి ఎలాగో అనిపించింది ఫిష్ స్టార్టర్స్ ఎలాగో సాటిస్ఫై చేయలేకపోయినా అంతగా బిర్యానీస్ మాత్రం భలే సాటిస్ఫై చేశారు నలుగురు తిన్నారు మంచిగా ఇంకా నేను డాడీ మాత్రం ఆ పరాటా ఆ పూరి షేర్ చేసుకొని తినేసాము ఆ దాల్తో ఇంకా ఇక్కడ జ్యూసెస్ తెప్పించుకున్నాము అంతే ఇక్కడితో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మేము రోబోటిక్కే వెళ్తున్నామా నార్మల్ వెళ్తున్నామా సర్జరీ ఎట్లా ఏది అని సో అంతా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇన్సూరెన్స్తో కూడా రోబోటిక్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా లేదా సో అవన్నీ కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి సో దానికోసం అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను మీ అందరికీ ఇంక ఇక్కడేమంటే మమ్మీకి సర్జరీ అయ్యేటప్పుడు నైటీస్ వేసుకోవాలి అన్నట్టుగా టూ నైటీస్ ఆర్డర్ చేశాను సో వేసుకొని చూడు మమ్మీ నీకు ఫ్రీగా ఉంటే పెట్టుకుందాం లేదా రిటర్న్ ఇవ్వాలి కదా అనేసి అంటే పాపం వచ్చిన తర్వాత ట్రై చేసి చూసింది సో సరిగా సరిపోయింది కొంచెం పొడుగు ఉంది ఉతికామంటే కొంచెం షింక్ అవుతుంది ఓకే ఇలానే ఉండాలి అనేసి అనిపించింది ఇంకో నైటీ కలర్ ఉండింది బ్లాక్ కలర్లో భలే నచ్చింది అది తీసుకుందాం అనిపించింది కానీ మమ్మీకి బ్లాక్ ఎందుకులే డాడీకి మమ్మీకి అంత ఇంట్రెస్ట్ ఉండదు బ్లాక్ మీద అనేసి మరి వేరే కలర్స్ తీసుకున్నాను సో అంతే ఇక్కడితో బ్లాగ్ ఏం చేసేస్తాను మీ అందరికీ వ్లాగ్ బ్లాగ్ నచ్చింది అనుకుని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్